Hello friends, welcome back to my channel, A Good Time with Madhu. Apple is a healthy fruit. That is the pillal andro istapadro, pillalu peddalu chala mandiki apple anti easy ga tinro. So, irozu different ga try chadda manjepi, waka sweet item mandidi, apple fries, sweet snack idi, hot and spicy apple chat andi, the hot snack. Irondu items tayar chesanu, pillal kosmani, idi yella tayar cheskola din kella a procedure chupistan chodandi. Apple fries sweet snack kandi olive oil teeskuntunanu 1 tablespoon varaku vaadtan dinni 1 and a half apple teeskunnanu nenu sugar badulu misri teeskunnanandi kids kada dalchin chakka koncham 1 tablespoon corn flour andi idi just danni apple pieces ki wrap up cheyadaniki koncham mix chesthe crispiness vastadi dani gurinchi misri nu dalchin chakka powder cheskuntanandi ముందుగా యాపిల్ ని పీల్ ఆఫ్ చేసుకోండి లగా పీల్ ఆఫ్ చేసుకుని కట్ చేసుకుందరు ఇదిగోండి వీట్ని యాపిల్ ని ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కి ఆలు కట్ చేసుకుంటాం చూడండి అలా కట్ చేసుకోవాలి పొడుగ్గా స్లైసెస్ కింద ఉంటది ఇలా కట్ చేసుకోండి దీన్ని ఇలా 2 పీసెస్ కింద ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసుకుంటాం కదా ఆలు ఎలా ఉంటుంది ఇదిగోండి ఇలాగా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ లో కట్ చేసుకున్నాను కదా యాపిల్ ని ఇప్పుడు దీన్ని ఆలివ్ ఆయిల్ లో జస్ట్ ఫ్రై చేస్తాను ప్రొసీజర్ చూడండి మిక్సీ జార్ లో ఇదిగోండి మిశ్రి తీసుకున్నాను కదా మిశ్రిను దాల్చిన చెక్క వేసేసుకొని ఇది పౌడర్ కింద చేసుకుంటాను ఇప్పుడు ఇదిగోండి పౌడర్ చేసుకుంటున్నాను ఇదిగోండి దాల్చిన చెక్కను మిశ్రి మెత్తగా పౌడర్ అయిపోయిందండి ఇది ఎండింగ్ లో యూస్ చేస్తాము ఇప్పుడు ఇదిగోండి కట్ చేసుకున్నాం కదా యాపిల్ పీసెస్ దాంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకుని జస్ట్ ఇలా వేసుకోండి పైన వేసుకుని చేతితోటైనా పర్వాలేదు స్పూన్ తోటైనా దాన్ని కొంచెం మిక్స్ అయ్యేటట్టు కలపండి ఇది క్రిస్పీనెస్ వస్తాయి జస్ట్ చేతితో కొంచెం మిక్స్ చేసుకోండి వీటిని యాపిల్ పీసెస్ విరిగిపోకుండా మిక్స్ అవుతాయి కార్న్ ఫ్లోర్ తో స్టవ్ ఆన్ చేసుకుని pan పెట్టుకున్నానండి ఒక pan పెట్టుకుని దాంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ పడుతుంది ఆలివ్ ఆయిల్ జస్ట్ ఆలివ్ ఆయిల్ కొంచెం వేసుకుని అది వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కింది కదండి జస్ట్ ఈ యాపిల్ ని ఇలా వేసుకోండి కొంచెం సిమ్ లో పెట్టి దీని జస్ట్ ఫ్రై చేసుకోండి ఇది షాలో ఫ్రై కూడా కాదు జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏ కదా యూస్ చేసాం మనం జస్ట్ కొంచెం ఫ్రై చేసుకోండి దీన్ని యాపిల్ ని కొంచెం వేగాలి యాపిల్ ని పిల్లలకు ఒక్కోసారి ఇష్టపడరండి దాన్ని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా స్నాకీ ఐటమ్స్ లా చేసుకొని ఇస్తే వాళ్ళే కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా అని చెప్పి టేస్ట్ చేస్తారు సో ఇది ఊర్నే ట్రై చేస్తున్నాను యాపిల్ తోటి కిడ్స్ కాబట్టి మీరు బట్టర్ కూడా యూస్ చేసుకోవచ్చండి హెల్దీ కాబట్టి నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఈ రెండు యూస్ చేస్తారు బట్టర్ గాని ఆలివ్ ఆయిల్ గాని ఈ రెండు హెల్దీ కాబట్టి వాడొచ్చు పిల్లలకి నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇదిగోండి ఆయిల్ లో వేగుతున్నాయి గట్టిగా ఎక్కువ కదిపితే మాత్రం విరిగిపోతాయి కదండి మెత్తగా అయిపోతాయి సో క్రిస్పీనెస్ కోసం అలా నెమ్మదిగా కదపండి వీటిని కింద అడుగంటకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి ఇదిగోండి రెడీ అయిపోయినాయి యాపిల్ స్వీట్ స్నాక్ అండి ఇది డీప్ ఫ్రై లాగా కాకుండా నార్మల్ షాలో ఫ్రై చేశాం కదా కింద మాడిపోకుండా స్లైట్గా తిప్పుతూ ఉంటే కొంచెం కొంచెం విరుగుతాయండి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంటాను సర్వింగ్ ప్లేట్లోకి ఇదిగోండి యాపిల్ ఫ్రైస్ స్వీట్ స్నాక్ అండి రెడీ అయిపోయింది కిడ్స్కి జస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా దానిపైన ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిశ్రీను దాల్చిన చెక్క దాన్ని అలా స్ప్రింకిల్ చేసుకోండి ఇది కిడ్స్కి సర్వ్ చేస్తే హెల్దీ అండి యాపిల్ అందరూ ఎక్కువగా ఇష్టపడరు పిల్లలకు చాలామందికి వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ తినరు డిఫరెంట్ డిఫరెంట్గా కొంచెం మనం కూడా ట్రై చేసి సర్వ్ చేస్తే వాళ్ళు ఇష్టపడతారు ఇలా స్ప్రింకిల్ చేసుకుని పిల్లలకి పెట్టండి హెల్దీ స్నాక్ ఇది దీంట్లో ఎక్కువ ఏమీ వేరేగా యూజ్ అవ్వలేదు సో అందరికీ నచ్చు యాపిల్ ఫ్రైస్ స్వీట్ స్నాక్ అయిపోయింది కదండి ఇప్పుడు హాట్ స్నాక్ యాపిల్ తోటి హాట్ స్నాక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి హాట్ అండ్ స్పైసీ యాపిల్ చాట్ కండి చాట్ పౌడర్ కావాలి అది ఇంట్లోనే చేసుకుంటున్నానండి ఫస్ట్ అది చేసేసుకుని పక్కన పెట్టుకుంటాను ఇది ఇంగువండి కొంచెం 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ తీసుకోవచ్చు జీరా 1 టీ స్పూన్ అండి ఇది జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇది రాక్ సాల్ట్ పౌడర్ అండి ఇది నార్మల్ సాల్ట్ కాకుండా రాక్ సాల్ట్ పౌడరు
డ్రై మ్యాంగో పౌడర్ అండి ఒక హాఫ్ టీ స్పూను, మిరియాలు ఒక ఇంత హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను నేను. ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి. కాకపోతే ఫస్ట్ జీరాను ఒక్కదాన్ని మాత్రం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ లాంటిది పెట్టుకుని జీరాను మాత్రం డ్రై రోస్ట్ చేసుకోండి ఒక 2 మినిట్స్ చేసుకోండి. ఇది యాక్చువల్గా బయట నుంచి కూడా చాట్ మసాలా తెచ్చుకుంటారు, ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు చేసుకుని పెట్టుకోవచ్చు. మరి అందుకే ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోలేదు, ఈ స్నాక్ ఐటెంకి సరిపడా కొంచెం తీసుకున్నాను. ఇదిగోండి డ్రై రోస్ట్ చేసేసుకున్నాను కదా, జీలకర్ర వేసేసుకోండి మిక్సీలో. ఇదంతా ఒక పౌడర్ కింద చేసేసుకుంటాము. ఇంగు వేసేసుకుంటున్నాను. మిరియాలండి, ఇదిగోండి మిరియాలు. నెక్స్ట్ మ్యాంగో, డ్రై మ్యాంగో పౌడర్, ఇదిగోండి డ్రై మ్యాంగో పౌడరు. రాక్ సాల్ట్ పౌడర్ అండి. ఈ మొత్తం అన్ని 5 ఐటమ్స్ వేసేసుకుని మిక్సీ పెట్టేసుకుంటే చాట్ మసాలా రెడీ అవుతుంది. ఇదిగోండి చాట్ మసాలా రెడీ అయిపోయింది, కొంచెం పౌడర్ వచ్చింది. రెసిపీకి సరిపడా వేసుకుని మిగతా అది చిన్న బాక్స్లో వేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే రెడీగా ఉంటుందండి. చాట్ ఏదైనా చేసుకున్నా కూడా ఇంట్లోనే చేసుకున్న పౌడర్ కదా. హాట్ అండ్ స్పైసీ యాపిల్ చాట్కి ఏమేమి కావాలో చూపిస్తున్నాను చూడండి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అండి, ఇది 1.5 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది. 1.5 యాపిల్ అండి, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అండి, రాక్ సాల్ట్ పౌడర్ ఇది. పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూను. ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదండి చాట్ మసాలా పౌడర్ ఇంట్లో, అది ఒక ఇది దానికి సరిపడా మీరు ఎంతవరకు వేసుకుంటారో ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. యాపిల్ని పీల్ ఆఫ్ చేసేసుకోండి. పీల్ ఆఫ్ చేసుకుని ఒక క్యూబ్స్ కింద కోసుకుందాము దాన్ని. యాపిల్ని ఇలాగా, ఇదిగోండి యాపిల్ని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను పీల్ ఆఫ్ చేసేసుకుని. ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్నాను, ఇందాక స్వీట్ స్నాక్ చేశాను కదా, సేమ్ ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం పడుతుంది, దీన్ని ఫ్రై చేసుకుంటాం కదా సింపుల్గా. యాపిల్కి సరిపడా ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి, దీంట్లో ఇప్పుడు కట్ చేసుకున్న యాపిల్ క్యూబ్స్ని ఇలా వేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి, ఒక 5 to 6 మినిట్స్ అలాగా. ఇప్పుడు హైలో పెట్టించాను కదా, సిమ్లో పెట్టేసి జస్ట్ అది ఫ్రై అవ్వనివ్వండి యాపిల్ పీసెస్ని. ముందు చేసుకున్న స్వీట్ స్నాక్స్ స్లైసెస్ అండి, వాటికంటే ఈ క్యూబ్స్ బాగా ఈజీగా వేగుతున్నాయి. అవి కొంచెం కదుపుతుంటే ముక్కలుగా విరుగుతున్నాయి. ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నా నో ప్రాబ్లం అండి స్వీట్ స్నాక్కి, ఇది ఈజీగా వేగుతున్నది. ఇదిగోండి యాపిల్ క్యూబ్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇందులో ఇప్పుడు సాల్ట్ అండి, ఇదిగోండి సాల్ట్ ఇందాక తీసుకున్నాం కదా, స్ప్రింకిల్ చేసుకోండి, సిమ్లో పెట్టాను నేను, స్ప్రింకిల్ చేసేసుకోండి. కారం స్పైసీ అన్నాను కదా, కారం. పెప్పర్ పౌడర్ అండి, ఈ రెండు వేసేసరికి స్పైసీనెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రెడీ చేసుకున్నాం కదండి ఇంట్లో చాట్ పౌడర్, అది కొంచెం వేసుకోండి. ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను నేను. ఇదన్నీ వేసేసుకుని ఇలాగా మొత్తం తిప్పుకోండి, ఇలాగా మ్యాక్సిమం ఒక 1 మినిట్ రెడీ అయిపోతుందండి హాట్ అండ్ స్పైసీ యాపిల్ చాట్. ఇదిగోండి హాట్ అండ్ స్పైసీ యాపిల్ చాట్ రెడీ అయిపోయింది, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇదిగోండి హాట్ అండ్ స్పైసీ యాపిల్ చాట్ రెడీ అయిపోయిందండి, ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఈ యాపిల్తో చేసిన ఈ స్వీట్ స్నాక్ హాట్ స్నాక్ మీకు రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.